మనుషుల సంగతి వేరు, మనుషులు మిమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. ఎరా పని వదిలిపెట్టి అట్లా తిరుగుతావేంది, ఎరా పెళ్ళాన్ని వదిలిపెట్టి అట్లా తిరుగుతావేంది, ఎరా నీకున్న డబ్బులు అట్లా ఖర్చు చేసేస్తావేంది. లోకం నిన్ను పిచ్చిదంటాది, లోకం నిన్ను వెర్రిదంటాది. దేవుడు అంటాడు, నా కుమారుడా నీవు నావలే చేస్తూ ఉన్నావు, జీవిస్తున్నావని ఆయన ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడు తెలుసా, దేవునికంటూ ఆలోచన సభ ఒకటి ఉంది, ఆయనకు కౌన్సిల్ ఉంది. ఆయన ఆ కౌన్సిల్లో దేవదూతలు అందరూ వస్తారు, అందరూ పరలోకంలో ఎంతమంది ఉన్నారో అందరు దేవదూతలు వచ్చినప్పుడు నీ గురించి ప్రస్తావిస్తాడు ఆయన, నీకు తెలుసో తెలీదో. నీ గురించి మాట్లాడతాడు ఆయన, దేవదూతలతో చెప్తాడు. ఎందుకంటే దేవదూతలకి భూమి మీద సువార్త వ్యాపకం ఎలాగో తెలియదు. ఆ సువార్త పని నిమిత్తమై ప్రభువు ఏం చేశాడో కూడా వారికి స్పష్టంగా తెలియదు. అందుకే మనం బోధించేటప్పుడు ఈ ఖాళీ స్థలం అంతా దేవదూతలు ఉంటారు తెలుసా, దేవదూతలు ఉంటారు ఈ ఖాళీ స్థలం అంతాను. దయచేసి గమనించాలి, మనతో పాటు వారు ఆనందిస్తూ ఉంటారు. యేసుప్రభు ఎందుకు చనిపోయాడనే సత్యాన్ని వారు వింటారు, యేసుప్రభు బిడ్డలు ఏం చేశారు అనే సత్యాన్ని వాళ్ళు విని మిమ్మల్ని కొనియాడతారు. ఆయన ఆలోచన సభలో యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని తన స్నేహితులు యోబుని అడుగుతూ ఉన్నారు. ఏం సార్ దేవుని గురించి మీరు చాలా చెప్తారు, మీ భార్య మిమ్మల్ని దూషిస్తుంది, మీ పిల్లలు చనిపోయారు, మీ ఆస్తి అంతా పోయాది, మీ గొర్రెలు పోయాయి, మీ ఒంటెలు పోయాయి, మీ ఇంట్లో పనివారు వెళ్ళిపోయారు, నువ్వొక్కడే పడి ఉన్నావు, ఎవరు నిన్ను పట్టించుకోలేదు, ఎవరు నిన్ను పట్టించుకోలేదు, శరీరంలో కురుపులు వచ్చేసాయి, చీము నెత్తులు కారుతూ ఉంది, ఆ దురదకు చిల్ల పెంకు తీసి గోక్కుంటున్నావు, కుక్కలు వచ్చి నిన్ను నాకుతున్నాయి, ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటావు, నీవేమన్నా దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని అడుగుతాడు. దయచేసి గమనించాలి, నీకెన్నో నష్టాలు జరిగి ఉంటాయి, ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, నిన్ను నీ వారు నిన్ను పలకరించరు ఇబ్బంది సమయంలో, నీ వారు నీ కష్ట సమయంలో నీ దగ్గరికి రారు, నీ దగ్గర ఆర్థికం పూర్తిగా ఉండదు, 10 రూపాయలు కూడా నీకు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో నీ శరీరంలో అనారోగ్యం వచ్చి దిక్కులేని రీతిగా నువ్వు ఉంటావు, నిన్నెవరూ వచ్చి పలకరించరు. అప్పుడు నీ వాళ్ళందరినీ తలంచుకొని, వానికి ఇట్లా చేశాను, వీడికి ఇట్లా చేశారు, నా కూతురికి అట్లా చేశారు, నా కొడుకు ఇట్లా చేశానని ఏడవద్దు, ఏడవద్దు. మనుషులు వారంతే. అయితే నువ్వు చేయాల్సింది దేవుని ఆలోచన సభలోకి రావాలి. దేవుని ఆలోచన సభలోకి వచ్చి, ప్రభువా నేను నీ కుమార్తెని, నేను నీ కుమారుని, నా కుటుంబంలో ఎందుకే నష్టం జరిగాది, నా కుటుంబంలో భర్త చనిపోయాడు, నా కుటుంబంలో నా భార్య చనిపోయాది, నా కుటుంబంలో ఒక తిరుగుబాటుతనం ఉంది, నా కుటుంబంలో ఒక వ్యతిరేకత ఉంది, నా కుటుంబంలో ప్రేమ లేదు, నా కుటుంబంలో అలజడి ఉంది, తండ్రి నీ ఆలోచన సభలోకి నేను వస్తున్నానయ్యా, దయచేసి నన్ను కనికరించమని యోబు గారిలాగా మనం ఆయన ఆలోచన సభలోనికి వెళ్ళాలి. ప్రభు అంటాడు, ఆ సభలోనికి సాతానుడు కూడా వెళ్తాడు. ఆ సభలోనికి సాతానుడు కూడా వెళితే ప్రభు అంటాడు, ఎంత మర్యాదస్తుడో దేవుడు. వెంటనే ప్రభు అంటాడు, సాతానా ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. ఎంత మర్యాదస్తుడో ప్రభు బిడ్డలు మనం మర్యాద నేర్చుకోవాలి, ఎవరినైనా కానీ ప్రేమతో పలకరించేది నేర్చుకోవాలి. ఎటువంటి వారినైనా సరే ప్రేమగా పలకరించాలి, ద్వేషంతో పలకరించకూడదు. మనం నమ్ముకున్న దేవుడు మర్యాదస్తుడు. ఆయన లోకాన్ని నాశనం చేసేసిన సాతానునితో అంటాడు, సాతానా ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పి ఆయనకు ఒక కుర్చీ వేయండి, ఆయన కూర్చొని అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అంటాడు, ఆయన అంటాడు, భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానని. అవునా, భూమి మీద నువ్వు అటు ఇటు తిరిగేటప్పుడు తూర్పు ప్రాంతంలో మా వాడో ఒకడున్నాడు యోబని నువ్వు ఎరుగుదువా
అంటే అంటాడు, ఎందుకు ఎరగనంటే, అడు మీ వాడు ఎందుకయ్యాడో తెలుసా, మీ అందు భయభక్తులు ఎందుకు నిలిపాడో తెలుసా, అతనికి కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచె వేసి కాపాడుతూ ఉన్నారు. అబ్బా హల్లెలూయా, దేవుడు ఆయన పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడు ఆయన. ఆ విషయము సాతానుడికి తెలుసు, మనకు తెలుసో తెలియదో, కంచె ఒకవేళ తీసివేస్తే సాతానుడు సులభంగా ప్రవేశిస్తాడు. మీ స్నేహాలు పాడైపోతాయి, మీ బంధాలు పాడైపోతాయి, భార్య భర్తల ఐక్యత పాడైపోతుంది, ప్రేమ నశిస్తుంది, ద్వేషాలు పెరుగుతాయి, కోపాలు పెరుగుతాయి, ఈర్ష్య పెరుగుతుంది, ప్రతి ఒక్కటి వానికి సంబంధించినవి మనలో కుప్పలు కుప్పలుగా వేసేస్తాడు. దయచేసి కంచె కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అది సాతాన్ అంటుంది. ఊరకనే అతడు నీ అందు భయభక్తులు నిలిపి ఉన్నాడా? లేదు లేదు, ఆయన చుట్టూ కంచె వేశావు అంటే నేను కంచె తీసి వేస్తాను. ఆయన భక్తిని నువ్వు పరీక్షిస్తావా? పరీక్షిస్తాను. ఒకటి, ఆయన ప్రాణం తీయదు, ఇంకేమైనా చేసుకో అని అన్నాడు. ఆయన్ను నేను ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలంటే ఆయన భార్య కూడా ఉండాలి. జాగ్రత్త, ఆయన ప్రాణం తీయద్దని. యోబు ప్రాణం పోలేదు కానీ రోజు ప్రాణం పోయే అంత యాతన పడ్డాడు. రోజు ప్రాణం పోయే అంత యాతన పడ్డాడు. కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతున్నాయంటే ఎంత హీనమైన పరిస్థితి. భార్య చూసి అంటుంది, నీవు ఇలాగ చావవయ్యా, నీ దగ్గరికి రావాలంటే దరిద్రపు వాసన, ఊర్లో ఎవ్వరూ సహించలేకపోతున్నారు, దయచేసి గమనించాలి అంటుంది ఆవిడ. నీ దేవుణ్ణి దూషించేయి బాగా, ఆయన కోపం వచ్చి నిన్ను చంపేస్తాడని. ఒక్కోసారి మనం కూడా దేవుణ్ణి దూషిస్తాం. ఏం దేవుడా, నాకెందుకు ఇట్లా జరిగింది, ఎందుకు నా కూతురు పట్టించుకోలేదు, ఎందుకు నా భర్త పట్టించుకోలేదు, ఎందుకు నా భార్య పట్టించుకోలేదు, ఎందుకు నా కొడుకు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు ఎందుకని పెద్ద క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. దయచేసి దేవుణ్ణి ప్రశ్న వేసే అధికారం మనకు లేదు. దేవుడు ఏం చేస్తాడో దానికి సమ్మతించేవారుగా మనం ఉండాలి, శిరస్సు వంచేవారుగా మనం ఉండాలి. ఎన్నో నష్టాలు కలిగాయి సాతానుడి ద్వారా. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. ఈ మాట గమనించండి. ఈరోజు నీకు స్కూటర్ ఉంది, దేవుడిచ్చాడు. ఈరోజు నీకు కారు ఉంది, దేవుడిచ్చాడు. ఒకరోజు నాకు సైకిల్ లేదు, 20 మైళ్ళు రోజు నడిచేవాడిని సువార్త చెప్పటానికి, దేవుని మహాకృప. ఈరోజు కారు ఇచ్చాడు ఆయన, అది యెహోవా ఇచ్చాడు. ఆయన ఇచ్చిందే ఆయన తీసుకోవచ్చు, ఆయన ఉంచవచ్చు. దయచేసి గమనించాలి, ఏది నాకుందో అదంతా దేవునిదే. ఏమి నాకుందో అదంతా, చేతులు పైకెత్తి చెప్పండి, నాకున్నదంతా యేసయ్యదే, యేసయ్య ఇచ్చినదే. హల్లెలూయా. ఆయన కంటే నాకెవరు ముఖ్యులు కాదు, ఆయన కంటే నాకెవరు ముఖ్యులు కాదు. నా భర్త జస్ట్ హస్బెండ్, నా భార్య జస్ట్ వైఫ్, నా పిల్లలు జస్ట్ చిల్డ్రన్. అయితే బాధ్యత ఉండాలి, భార్యను నేను ప్రేమించాలి, భర్తకు లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కుటుంబంలో ఉండాలి. ఈ బాధ్యత ఏం చేస్తుందంటే ఒకరి కోసం ఒకరిని పని చేసేటట్లుగా చేస్తుంది, ఒకరి కోసం ఒకరికి అభివృద్ధి కొరకు తోడ్పడేవారుగా ఉంటారు. బాధ్యత అన్నిటికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమించే వాడుగా దానిగా ఉందునుగాక. హల్లెలూయా. ఆలోచన సభలో దేవుడు మాట్లాడాడు యోబు గురించి, సాతానుడితో మాట్లాడాడు. నువ్వు భక్తిపరురాలుగా, భక్తిపరుడుగా ఉంటే దేవుని ఆలోచన సభలో ప్రభు అంటాడు, సాతానా, మదనపల్లిలో ఒక ఆవిడ ఉంది, ఆమె నీకు తెలుసా అంటాడు. తెలుసండి,
జాగ్రత్త, ఆమె ప్రాణం తీయద్దు. నువ్వు కావలసి ఉంటే పరీక్షించుకో, భక్తి వదిలిపెట్టదు. మదనపల్లిలో ఎమ్మాన్యుయల్ చర్చిలో ఓ బిడ్డ ఉన్నాడు నా కొడుకు అని పరీక్ష చేసుకో, వాడు ప్రాణం తీయద్దు, వాడు భక్తి కలిగిన బిడ్డ అని ప్రాణం తీయద్దు, పరీక్షించుకో, భక్తిని పరీక్షించుకో. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే నష్టాలు, మనకొచ్చే దుఃఖాలు, మనకు కలిగే విచారాలు మనస్ఫూర్తిగా నేను గైకొనాలి. ఎందుకంటే ఈ శ్రమ తరువాత దేవుడు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ దుఃఖాన్ని దుఃఖంగా ఎంచి ఎందుకు దేవా ఇట్లా చేశావు అనే ప్రశ్న వేయద్దు. దేవుని ప్రశ్నించే ఆ జ్ఞానము కానీ ఆ అధికారము కానీ మనకు లేదు. దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి, జస్ట్ వీఆర్ డస్ట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, ఒక దుమ్ము కణం మనం. అటువంటి దుమ్ము కణం పోయి విశ్వమంతా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే ప్రభువు నవ్వుకుంటాడు. ఏమన్నాడు, నా బిడ్డ అంతేనాని. మన బిడ్డలు మనం ఎత్తుకున్నప్పుడు వాడు ఎగిసెగిసి తంతా ఉంటాడు మనల్ని ఛాతి మీద, అంత తంతా ఉంటే అమ్మ అంటుంది, రై నాయన తన్నద్రా అని. వానికి తెలిసి రావద్దు, వాడు ఇంకా అంటాడు కావాలంటే మూతి మీద కొట్ట అంటాడు, వాడు తన్నద్రా నాయన్ని అని. వాడు అట్లే చేసి అవుట్కే హేస్తాడు నోట్లో, ఏంటి ఒప్పకుండా అని అంటాడు. అయినా నాయన అమ్మ సంతోషిస్తాడు వాడు చేసే దాన్ని బట్టి. దేవుడంతే ఎప్పుడూ ప్రశ్నించదు. ఏం జరిగినా ప్రేమతో దాన్ని అంగీకరించి, ప్రభు ఈ నష్టం తరువాత యోబుని మీరు ఆశీర్వదించారు నాకు గుర్తుంది, నన్ను కూడా మీరు ఆశీర్వదించండి. నువ్వు సనగకూడదు, విసుక్కోకూడదు, విచారపడకూడదు, గొనుక్కోకూడదు, దేవుని ఎదుట ఎప్పుడు బాధపడకూడదు. ఇవన్నీ దయ్యము మనలో పెట్టేటటువంటి దరిద్రపు కార్యాలు. సనగద్దు, గొనగద్దు, విచారపడద్దు. ప్రతి ఒక్కటి ప్రభు ఎదుట పెట్టి మౌనంగా ఉండి దేవుని స్తుతించు. దీని తరువాత నాకు ఏదో ఆశీర్వాదం ఉంది, అది నాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు అంటాడు, నా బిడ్డ ఈ నష్టం తర్వాత నేనిచ్చే ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తుంది, అడుగుతున్నాడు నా బిడ్డ అని. నీ నష్టాన్ని మరిచిపోయేంత ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు. నీ నష్టాన్ని మరిచిపోయేంత ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే, ఆయన ఎవరు, యేసయ్యా.